చిన్నపిల్లలు ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఈ తస్లీమియా వ్యాధిగ్రస్తులు, అలాగే గుండెకు సంబంధించిన వాళ్ళు, అనాథ పిల్లలు, వృద్ధులు, అనాథ మన శవాలు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఏ లాభాపేక్ష లేకుండా తను సొంతంగా సంపాదించిన డబ్బులో 50% తన కుటుంబానికి, తన యాక్టివిటీస్కి, 50% సంస్థ అభివృద్ధికి ఆయన ఖర్చు పెడుతూ ఉన్నాడు. నాకు ఈ విషయంలో ఏమి అవగాహన లేదు అన్నగారు. నేను నాకు తోచింది నేను చేస్తున్నాను. అలాగే మీరు సినీ పరిశ్రమలో ఉన్నారు కదా, మరి మీరు ఏమన్నా మాకు సహకరిస్తానంటే తప్పకుండా మనం ఫర్దర్ స్టెప్స్ చేద్దామని చెప్పి అన్నారు. అప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకుని ఇద్దరం టుగెదర్గా వర్క్ చేసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ఈ జనరేషన్లో ఒకరికి ఇంట్లో, మన ఇంట్లో వారికి ఎవరికైనా జబ్బు వస్తే వాళ్ళ కోసం టైం ఇచ్చేని రోజులు ఇవి. ఒక చిన్న పిల్లోనికి సాయం చేయాలన్నా ఏదైతే మీ తపన ఉన్నదో, ఏదైతే మీ ఆర్గనైజేషన్ ఉన్నదో, అది ఈ దేశంలో అందరికీ, మానవులకు, మనలోంటి మానవులకు ఒకరికొకరికి తోడుగా ఉండాలనే విధంగా చూడాలి. తప్పకుండా ఇట్లా ఉంటే ఆర్గనైజేషన్స్కు నేను దేనికన్నా ఉపయోగ దేనికి ఉపయోగపడతానో నాకైతే తెలియదు, కానీ నేను నిజంగా ఉపయోగపడితే నా అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. తప్పకుండా మీలో ఒకరిగా ఉండటానికి మాత్రం తప్పకుండా ప్రయత్నం చేస్తాను. చిల్డ్రన్ రక్షణ సురక్ష సొసైటీని ఈ హైదరాబాద్లో, ఫిల్మ్ నగర్లో, మా తమ్ముడు ఆధ్వర్యంలో ఆయన ఆఫీసులో ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తస్లిమియా వ్యాధి చౌదరి గారు చెప్పినట్టు చాలా ప్రాణాంతకమైన వ్యాధి అది. ఆ వ్యాధితో చాలామంది బిడ్డలు కనుమరుగైపోతున్నారు. అటువంటి వారిని కాపాడటం కోసం ఈ సొసైటీ 200 మందిని దత్తత తీసుకుని కరీంనగర్లో చాలా అద్భుతంగా మసూదన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కేవలం ఒక జిల్లాకే పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజున తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదులో ఇక్కడ ప్రారంభించారు. కొన్ని కార్యక్రమాలు చేస్తూ కొంత స్వలాభానికి ఉపయోగపడే సంస్థలు కూడా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అలా కాకుండా స్వలాభాపేక్ష లేకుండా ముఖ్యంగా బిడ్డల కోసం, ఎవరైతే భవిష్యత్తులో పెద్దవాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారో ఆ బిడ్డల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ సంస్థని మరింత వృద్ధిలోకి రావడానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సంస్థ 10 కాలాల పాటు అందరికీ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.